हाय तेली मित्तली स्वागत इरोज मार्केट 1.5% पैगा तग्गिंदी इट्स अ पार्ट ऑफ कंसोलिडेशन दानिकी रीजन एस चेप्तुन्नारंटे करोना मल्ली विजृंभिस्तुन्नदि कोंचेम कष्टम अवुतुंदि अनि बॉम्बे लो मुख्यंगा चाला अलकल्लोलंगा उंदनि तर्वात మిగిలిన అదర్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ కూడా కరోనా మళ్ళీ విజృంభించింది వస్తున్నదని కరోనా ఫియర్ వన్స్ అగైన్ కేమ్ అయితే అప్పటి ఫియర్ ఇప్పుడు లేదు ఎందుకంటే కరోనా గురించి కొంత అవగాహన ఉంది కదా అందువల్ల అంత భయం లేదు బట్ నెవర్ ది లెస్ మార్కెట్స్ విల్ డిస్కౌంట్ దట్ ఫ్యాక్టర్ మొన్నటి వరకు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో చూసే అనిపించింది ఏంటంటే చూడండి గుడ్ న్యూస్ ఏంటి మొన్న మార్కెట్లు గట్టిగా రికవర్ అవడానికి అంటే ఏప్రిల్ 1st కి చెప్పాలంటే GST కలెక్షన్స్ రికార్డ్ కలెక్షన్స్ ఇంకేముంది అంటే ఎకానమీ ట్రాక్ మీద ఉన్నట్టే లెక్కని అంతవరకు కరెక్టే బట్ సడన్ గా ఈ కరోనా మళ్ళీ విజృంభించడం అనే దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది అయితే ఇది షార్ట్ టర్మ్ బేరిష్ మోడ్ లోకి మార్కెట్ వెళ్ళటం నిజం ఇంకా మీరు లాస్ట్ వీడియోస్ లాస్ట్ 3 4 5 వీడియోస్ ముఖ్యంగా వీక్లీ వీడియోస్ లో సాటర్డే వీడియో లో కొంచెం టెక్నికల్స్ డిస్కస్ చేస్తాం కదా సో ఇది స్వాభావికం నేచురల్ చెప్పాలంటే పెద్దగా ఏం పడలేదు పెద్దగా కరెక్షన్ ఏం రాలేదు అని అర్థం అంటే ఇంకా రాదా అంటే ఇంకెంత పడుతుందండి అని అడుగుతున్నాడు ఎవరో అబ్బాయి ఇంకెంత పడుతుందనే తెలియదులేండి బట్ ఏంటంటే మార్కెట్ ఈ రైజింగ్ మోడ్లో ఉండేది కదా తగ్గితే గబుక్కుని కొనేసేవాళ్ళు ఏమాత్రం తగ్గితే మార్కెట్ పడేయటానికి ప్రయత్నిస్తే బేర్స్ గబగబ కొని పారేసేవారు భయం వచ్చేసేది అది ఇప్పుడు మిస్సింగ్ అంటే మొమెంటం దేర్ ఇస్ ఎ లాస్ ఆఫ్ మొమెంటం ఆ మొమెంటం లేదు ఇప్పుడు ఏమాత్రం తగ్గితే కొనేయటం అనే మొమెంటం లేదు ఆ మొమెంటం ఎప్పుడైతే అబ్సెన్స్ ఆఫ్ మొమెంటము తర్వాత ఫర్దర్ కన్సాలిడేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్దర్ కన్సాలిడేషన్ అంటే రిటైలర్స్ రిటైల్ ఇన్వెస్టర్స్ స్మాల్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఇంకా కొనరు ఆ ఏముందిలే ఒకరోజు రెండు రోజులే కదా మళ్ళీ పెరుగుతుందిలే ఎప్పటికప్పుడు అని చెప్పి కొనుక్కుంటారు కొంతమంది బట్ చాలా వరకు ఏంటంటే కొంచెం సీనియర్ ఇన్వెస్టర్లు మాత్రం ఎందుకులే చూద్దాం ఇంకెంత తగ్గుతుందోలే అనవసరంగా ఇప్పుడు చేతులు కాల్చుకోవటం ఎందుకు చూద్దాం అని చెప్పి వెయిట్ చేస్తారు అంటే ఇన్వెస్టర్స్ జనరల్గా ఈ స్టేజ్లో బయింగ్కి వెళ్ళరు ఎప్పుడైతే ఇన్వెస్టర్ బయింగ్ ఉండదో భయప్రాంతాలు చేయడానికి ఇంకొంచెం పడేయటానికి ప్రయత్నిస్తారు అదే అక్కడే కన్సాలిడేషన్ అప్పుడు బయింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మళ్ళీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తుంది అంటే పెద్ద పెద్ద ఆపరేటర్స్ తర్వాత ఇన్స్టిట్యూషనల్ బయింగ్ ఎఫ్ఐఎస్ అనండి లేకపోతే డిఐఎస్ అనండి ఆ బయింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ పెరగటం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇన్వెస్టర్స్ మొదలు పెడతారు అంటే తగ్గినప్పుడు కొనరు పెరుగుతుంటే కొంటారు తగ్గినప్పుడు బాటమ్ అవుట్ అయినప్పుడు ఇంకా బాగానే రీజనబుల్గానే తగ్గింది అనుకున్నప్పుడు కొనేవాళ్ళు పెద్దవాళ్ళు హెచ్ఎన్ఐస్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇట్స్ ఓకే ఫర్ లాంగ్ టర్మ్ దే డూ ఇట్ దే థింక్ ఇట్ అండ్ దే డూ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్ వాళ్ళు కొంటారు కొన్న తర్వాత కానీ మళ్ళీ రికవర్ అవటం మొదలు పెట్టదు వాళ్ళు కొంటుంటే తప్ప పెరగదు ఎందుకంటే చిన్న చిన్న క్వాంటిటీస్ వల్ల మార్కెట్ ఎఫెక్ట్ అవ్వదు పెద్ద క్వాంటిటీలు కదా వాళ్ళు కొనేది లెఫ్ట్ అండ్ రైట్ కొనేస్తుంటారు అట్లా కొనేసేటప్పుడు నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ డౌన్ ఫాల్ ఆగిపోతుంది ఆ డౌన్ఫాల్ ఆగిన తర్వాత కొంత రికవర్ అయ్యి పైకి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మన వాళ్ళు రిటైల్ ఇన్వెస్టర్స్ కొంట మొదలు పెడతారు దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇదే జరుగుతుంది ప్రాసెస్ అయితే డేంజర్ బెల్స్ అయితే ఇంకా మోగటం లేదు కానీ ఈ 200 300 400 పాయింట్లు తగ్గానే డేంజర్ బెల్స్ మోగినాయని భయపడక్కర్లేదు కానీ బట్ ఏంటంటే మార్కెట్ అప్వర్డ్ పైకి వెళ్ళటం లేదు పైకి వెళ్ళడం లేదు ఇప్పుడు ఎట్లా ఉందంటే పొజిషను ఇంతకుముందు 15,000 అనుకున్నాం కదా 14,200
15,000 ఇంకా చెప్పాలంటే 13,800 14,800 అట్లా తీసుకున్నాం ఈ రేంజ్ తీసుకున్నాం కదా ఇప్పుడు మార్కెట్ ఈ 14,800 దాటి వెళ్ళటం కష్టంగా ఉంది మార్కెట్ కి అంటే ఇక్కడ రెసిస్టెన్స్ వస్తున్నది ఇప్పుడు మార్కెట్ లో అంటే ఇప్పుడు ఇంకా 15,000 ని మర్చిపోవటమే 15,000 దాటితే బుల్లిష్ గా ఉంటుంది బుల్లిష్ గా ఉంటుంది 15,000 కి ఇలా చూస్తున్నాం కళ్ళు కాయలు కాచేలాగా లాస్ట్ 20 డేస్ లో ఏం రాలా ఏదో జస్ట్ ఎక్కినట్టు ఎక్కి పడిపోయింది గమనించారా లాస్ట్ 20 డేస్ లో 15,000 కి దిగునే ఉంది ఆల్మోస్ట్ జస్ట్ టచ్ అయినా మళ్ళీ తిరిగి కొట్టేశారు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇది 14,800 కి దిగిందని చెప్పాలి ఇది తగ్గటం మొదలు పెట్టాలి కదా ఈ రోజు కొంచెం తగ్గింది తగ్గటం మొదలు పెడితే ఈ రేంజ్ లేదా ఎక్కడైనా మధ్యలో వచ్చినట్టు వచ్చి అక్కడి నుంచి సపోర్ట్ వస్తే మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు ప్యానిక్ అయిపోయి చిన్న చిన్న వాళ్ళంతా ప్యానిక్ అయిపోయి అమ్మితే తప్ప అది రికవర్ అవ్వదు చిన్న చిన్న వాళ్ళందరూ ప్యానిక్ అయిపోయి అమ్మేస్తుంటే అప్పుడు వాళ్ళు చక్కగా కవరింగ్ మొదలు పెట్టేస్తారు కాబట్టి మార్కెట్లోని విశేషం ఏంటంటే ముఖ్యంగా ట్రేడింగ్లో చిన్న చేపలు నీ పెద్ద చేపలు ఎలా తింటాయి స్టాక్ మార్కెట్లో కూడా అంతే పెద్ద పెద్ద ప్లేయర్స్ చిన్న చిన్న ప్లేయర్స్ తాలూకు డబ్బులన్నీ పట్టుకుపోతారు ట్రేడింగ్లో అదే ఇన్వెస్ట్మెంట్ అయితే అలా పట్టుకెళ్ళలేదు ఎందుకంటే లాంగ్ రన్లో పెరుగుతాయి కదా కొనేస్తారు వదిలేస్తారు పోతే పోయింది వస్తే వచ్చింది ఏదైతే అది అవుతుందిలేని ఏదో ఒక రోజున మళ్ళీ పెక్కపోతుంది పైకి వెళ్తుంది అన్నీ కాదనుకోండి కొన్ని షేర్లు సో ఇన్వెస్టరు లాంగ్ టర్మ్ టు వెరీ లాంగ్ టర్మ్ అయితే దొరకడండి వీళ్ళ చేతికి షార్ట్ టర్మ్ వాళ్ళు ట్రేడింగ్ చేసేవాళ్ళు స్మాల్ ట్రేడర్స్ షార్ట్ టర్మ్ ప్లే చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళకి బుక్ అయిపోతారు దట్స్ వై వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ డూయింగ్ ట్రేడింగ్ ఫర్ షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ అంటేనే అందులో అంత రిస్క్ ఉంటుంది ఇప్పటి వరకు చూసారా చాలామంది కొద్ది కొద్దిగా కొనటం మళ్ళీ 4 రోజులు పోయితే మళ్ళీ అది పెరిగిపోవటం మళ్ళీ అమ్మటం ప్రాఫిట్ బుక్ చేయటం కానీ అట్లా చేసుకుంటూ కొద్ది కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వెళ్తూ ఏదో స్టేజ్లో ఎక్కడో ఇరుక్కుపోతారు తగ్గింది కదా అని మళ్ళీ కొంటారు ఈసారి ఇంకా అది పెరగదు అది అలా ఉండిపోతుంది కొన్ని సందర్భాల్లో నెలల తరబడి ఉండిపోతుంది కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువ టైం పట్టవచ్చు చిన్న చిన్న కొత్త ఇన్వెస్టర్లకి ఈ విషయాలు తెలియవు కదా మార్కెట్లు పెరగటం ఎంత సహజమో తగ్గటం కూడా అంతే సహజం కదా ఇప్పుడు కన్సాలిడేషన్ మోడ్లో ఉంది ఫర్దర్ కన్సాలిడేషన్ ఈజ్ పాసిబుల్ ఫర్దర్ కన్సాలిడేషన్ అంటే 13,800 14,200 రేంజ్కి కూడా రావచ్చు అయితే ఈరోజు జరిగిన ట్రేడింగ్లో వింత విశేషం ఏంటంటే 14,500 దగ్గర క్లియర్గా సపోర్ట్ కనిపించింది నోట్ దిస్ పాయింట్ అంటే రేపు ఎల్లుండు లేదా ఈ వీక్ 14,500 కంటే దిగువకు వస్తే మాత్రం రిస్కే మళ్ళీ 14,200 14,300 చూసేయచ్చు ఈజీగా కాబట్టి 14,500 దగ్గర సపోర్ట్ ఉంటుందా మెయింటైన్ అవుతుందా లేదా అనేది మనం వెయిట్ చూడాల్సిన పరిస్థితి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ స్టేజ్లో ఇప్పుడు మార్కెట్ ఇది ఇండెక్స్ టెక్నికల్ పొజిషన్ బట్టి చెప్పాలంటే నో ఫ్రెష్ బయ్యింగ్ ఈజ్ అడ్వైజబుల్ నిజానికి ఐటీ ఒకటి మెటల్స్ ఒకటి కొంచెం ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ ఐటీ మెటల్స్ ఈరోజు కొంచెం కాసినాయి మార్కెట్ని లేకపోతే ఏమైపోయేదో తర్వాత కొద్దిగా ఫార్మా కొద్దిగా ఎఫ్ఎంసీజీ కూడా మొగ్గు చూపినాయి ఇప్పుడు మార్కెట్లు పడిపోయేటప్పుడు డిఫెన్స్ స్టాక్స్ మాత్రం పెరుగుతాయి లేదా అట్లీస్ట్ పడకుండా ఉంటాయి డిఫెన్స్ స్టాక్స్లో మెయిన్గా చెప్పుకునేవి ఏంటంటే ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ ఈ బ్రిటానియా ఇండస్ట్రీస్ ఇలాంటివి ఐటీసీ బ్రిటానియా ఇట్లాంటివన్నీ ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ బట్ అన్ఫార్చునేట్లీ మార్కెట్లో బాగా స్పీడ్గా గట్టిగా పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వ్యతిరేక పవనాలు ఉన్నప్పుడు షార్ట్ రన్లో అవి కూడా పడిపోతాయి
తర్వాత మళ్ళీ రికవర్ అవుతాయి, కొంచెం మిగతా వాటి కంటే తొందరగా రికవర్ అవుతాయి, అంతే తప్ప షార్ట్ రన్లో అవి కూడా పడిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఎఫ్ఎంసీజి కొనుక్కోమంటారా లేకపోతే ఐటీ కొనుక్కోమంటారా అంటే నేనైతే నో, వెయిట్ చేయమంటాను. ఎందుకండి అంటే అంత కన్జర్వేటివ్గా అంటే మార్కెట్ పెరిగి 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 15,000 దాటిపోయి వెళ్ళిపోయింది, మధ్యలో అసలు కరెక్షన్ ఉండదా? మధ్యలో చూడండి కరెక్షన్ ఉంటుంది, వస్తుంది, ఇంకొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా కరెక్షన్ రాలేదు, టేక్ ఇట్ యాజ్ ఏ బూల్. ఇంకా కరెక్షన్ రాలేదు, పైకి వెళ్ళింది అనుకోండి, 15,900-850 రేంజ్కి వెళ్ళింది అనుకోండి, దెన్ సెల్ అగైన్. నేను అదే చెప్తున్నాను ఇన్ని రోజుల నుంచి, 15 రోజులు 4 రోజుల నుంచి సెల్ ఆన్ రైజ్ పెరిగితే ఇప్పుడు పెరిగింది, అసలు 750 దాటితే మనకి సెల్లింగ్ ఆపర్చునిటీయే కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 2-3 సార్లు దాటింది 750, మొన్న కూడా దాటింది కదా లాస్ట్ ట్రేడింగ్లో 700-750. ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు సెల్. మన దగ్గర ఉన్న వాటిలో ప్రాఫిట్ బుక్ చేసుకోవటమే, పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవటం. ఎందుకంటే డబ్బులు దగ్గర పెట్టుకోవడం కోసం. డబ్బులు ఎందుకు దగ్గర పెట్టుకోవటం అంటే ఎప్పుడో కొంచెం గట్టిగా తగ్గినట్టు అనిపిస్తే లేదా ప్యానిక్ లాంటి సిచ్యువేషన్ అనిపిస్తే అప్పుడు ఈ డబ్బులు ఎక్కువ షేర్లు కొంటాయి. మనం 100 షేర్లు అమ్మి పెట్టుకున్న డబ్బులు 125 షేర్లో 130 షేర్లో కొనుక్కోవచ్చు ఆ డబ్బులతోటి, అంటే డిస్కౌంట్కి దొరుకుతాయి. ప్యానిక్ టైంలో మాత్రమే డిస్కౌంట్లో దొరుకుతాయి. ఇప్పటికీ ఇంకా ప్యానిక్ సిచ్యువేషన్ రాలేదు కదా, అందుకని బయింగ్ని పోస్ట్పోన్ చేసుకోవటమే సింపుల్గా. నో బయింగ్ ఈజ్ బెనిఫిషియల్. డబ్బులు బ్లాక్ చేసుకోవటం కంటే తెలివి తక్కువ పని ఇంకోటి ఉండదు. నా దగ్గర 5 లక్షలు ఉన్నాయండి, ఇప్పుడు ఎందులో పెట్టమంటారండి? ఇంకొక ఆయన అయితే మొన్న పొరపాటు నేను ఐపీఓస్ గురించి మాట్లాడాను. ఐపీఓస్ డుమ్మా కొట్టిని కొన్ని, అంటే అన్నీ కాదు కొన్ని డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్నాయని నేను చెప్తే ఆయన ఈ మీరు ఇచ్చిన లిస్టు డిస్కౌంట్లో ఉన్నాయి కదండి, మరి కొనుక్కోమంటారండి, కొనుక్కోవచ్చా అని చాలా ఇన్నోసెంట్ క్వశ్చన్ వేశాడు. చాలా ఇన్నోసెంట్ క్వశ్చన్ ఆయనకి, పాపం నేను నో అని పెట్టేశాను. డిస్కౌంట్లో నడుస్తున్నాయంటే అర్థం ఏంటంటే ఇంకా డిస్కౌంట్లోకి వెళ్ళవని ఏమి లేదు గ్యారంటీ. రవ్వంత డౌట్ వచ్చినా కానీ కొనకూడదండి. అది మార్కెట్ ఎప్పుడు కూడా, మార్కెట్లు పెరిగి పెరిగి ఉన్నప్పుడు రవ్వంత డౌట్ వచ్చినా కొనకూడదు, కొనటాన్ని పోస్ట్పోన్ చేసుకోవాలి. అది అలవాటు చేసుకోవాలి, ఆ కల్చరు డెవలప్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం చౌకగా దొరికే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు ఉన్న పరిస్థితి అయితే టెక్నికల్గా మార్కెట్ డౌన్ సైడ్ మాత్రమే చూపిస్తున్నది, డౌన్ సైడ్ మొమెంటం ఒక రకంగా చెప్పాలంటే. అయితే రికవర్ అయితే అవదనేం లేదు, ఏమాత్రం రికవర్ అయినా కొద్దిగా 100-200 పాయింట్లు 300 పాయింట్లు రికవర్ అయినా అక్కడ మళ్ళీ మనం అమ్మటానికి సంసిద్ధులం కావాలి. ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళిపోతుందని కొనటం గురించి కాదు. అయితే భయంకరంగా పడిపోయే అవకాశాలు లేవు మార్కెట్లో ఇప్పటివరకు. ఎందుకు లేవంటే, ఒకటి ఇమ్మీడియట్గా ఏప్రిల్లో కాకపోయినా నెక్స్ట్ మంత్ ఐపీఓల గురించి చాలా ఆశ పెట్టుకొని ఉన్నారండి చాలామంది. భయంకరంగా ప్లాన్ చేసుకుని కసరత్తులు చేస్తున్నారు ఖాళీ మర్దనం లాగా. అంటే ఐపీఓలు సొమ్ము చేసుకోవాలి. మార్కెట్లో లిక్విడిటీ ఉంది, ఇప్పటికీ ఉంది బాగా. సో మార్కెట్లో లిక్విడిటీ ఉంది కాబట్టి ఐపీఓలు ద్వారా డబ్బులు రాబట్టుకోవాలి. ఆ ఐపీఓల రేసులో పెద్ద పెద్ద ఇవి ఉన్నాయి, ఆన్లైన్ ఈ కామర్స్ కంపెనీలు ఉన్నాయి, వీటన్నిటికీ ఇవన్నీ కాకుండా ఎల్ఐసి ఉంది రేసులో, సూపర్ బంపర్ అది. మరి వీళ్ళందరూ ఒక కుస్తీలు పడుతున్నారు కాబట్టి భయంకరంగా 12,000-11,000 మార్కెట్ని వెళ్ళనివ్వరు. 12,000-11,000 మార్కెట్ వెళితే వీళ్ళ ఐపీఓస్ అమ్ముడవు. అందులో ఎల్ఐసి చాలా పెద్ద ఐపీఓ. అలా పోటీలు పడుతూ అంత పెద్దవి కాకపోయినా చాలామంది ఐపీఓలు తీసుకొని వస్తున్నారు, అందుకని కొమ్ము కాస్తారు. మనం భయపడక్కర్లేదు, 11,000-12,000 రేంజ్ భయపడక్కర్లేదు. ఓన్లీ ఎక్సెప్షన్ ఏంటంటే కరోనా మరీ బియాండ్ కంట్రోల్ అయిపోతే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ఉపన్యాసం పనిచేయదు, ఇంకా ఫినిష్. ఈ టెక్నికల్స్ పనిచేయవు, అది ఎప్పుడు ఉంటుంది. అదర్వైజ్ మీకు 13,000 పైనే
ఇంకా చెప్పాలంటే 13500 13800కి పైనే గాని కిందకి రాకుండా చూస్తారు మార్కెట్ ప్లేయర్స్ అది ఇప్పటివరకు ఉన్న సమాచారం కాబట్టి వెయిట్ ఫర్ కన్సాలిడేషన్ ఇంకొంచెం తగ్గుతాయి అని అనిపిస్తున్నది తగ్గనివ్వండి తాపీగా చూసుకుని తగ్గింది పర్వాలేదు అనుకున్నప్పుడు దెన్ ఇనిషియేట్ బయ్యింగ్ అది కూడా కొద్దిగా కొని టెస్టింగ్ పర్వాలేదు ఇంకా తగ్గిందా సరే ఇంకొంచెం కొంటాను నాకు తగ్గలేదు ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతున్నాదా దండం పెట్టేటం ఓకే ఇంతే నాకు ఇంతే ప్రాప్తం మొత్తం అంతా పెట్టేయలేదు కొంత పెట్టాను ఓకే పెరగనే వదిలేసాను అయ్యో మొత్తం కొనేసుంటే పెరిగుండేది 10000 పెట్టాల్సింది 5000 పెట్టాను ఇట్లా ఆలోచిస్తుంటారు చాలామంది నథింగ్ అట్లా ఆలోచించకూడదు ఇట్స్ ఓకే తగ్గితేనో బోత్ సైడ్స్ ఉంది కదా ఛాన్స్ అందుకని ఓకే సో ఏదైనా కానీ ఈ 14500కి దిగువకు వస్తేనే మనం వి షుడ్ లుక్ ఫర్ బయింగ్ ఆపర్చునిటీస్ 14500కి దిగనంత వరకు సెల్లింగ్ ఆపర్చునిటీస్ అనుకోవటమే అది మరి సప్లై జోన్లోనే ఉన్నట్లు లెక్క ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే సప్లై జోన్లోనే ఉన్నట్లే లెక్క ఇప్పుడున్న పరిస్థితికి సో 14900 అట్రాక్టివే నౌ 14900 హ్యాస్ బికమ్ వెరీ అట్రాక్టివ్ టు సెల్ అక్కడ దాకా కూడా వెళ్ళటం లేదు 800-850 దగ్గరే కొట్టేస్తున్నారు ఎందుకంటే చాలా కొనుక్కుని ఉన్నవాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకోరండి అలా మూలు పెట్టుకుని కూర్చుంటారా దే ఆర్ డూయింగ్ ఇట్ అండ్ హౌ అబౌట్ యూ అండ్ మీ మన సంగతి ఏంటి మనం ఏమైనా ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నామా చూసుకుంటున్నామా లేదా దట్ ఈస్ ద క్వశ్చన్ మన ఈ వేదాంత గురించి కూడా చెప్పాను మా గ్రూపుల్లో కూడా చెప్పాను ఏంటి 235 కొంటాను అంటున్నాడు అట్రాక్టివే గుడ్డే బాగా పెరిగే అవకాశం కూడా ఉంది అయినా కానీ ఎందుకు ఒక కొంత పోర్షను 235కి ఆఫర్ ఇచ్చేయండి బైబ్యాక్లోకి వెళ్ళిపో బైబ్యాక్ తీసుకుంటున్నాడు కదా ఎల్లుండి రేపు ఎల్లుండి అనుకుంటా లాస్ట్ డేట్ రేపు ఎల్లుండే బైబ్యాక్ ఇచ్చేయండి అంతా ఇవ్వకపోయినా కొంత ఇచ్చేయండి మీరు ఎంత అనుకుంటే అంత 30-40-50-60% ఎంత అనుకుంటే అంత బైబ్యాక్ ఇచ్చేయండి తర్వాత చూసుకోవచ్చు తగ్గితే కొనుక్కునేది లేకపోతే పర్వాలేదు ఉన్నది అమ్ముకుంటాం హై రేట్లో అట్లా అన్నమాట వి షుడ్ లుక్ ఫర్ ఆపర్చునిటీస్ టు ఎన్ క్యాష్ మన మా రిలేటివ్స్ అబ్బాయి ఒకడు అక్కడేదో అనుకోకుండా వాళ్ళకి ఫోన్ చేస్తే ఏదో సమ్ మిస్హ్యాప్ హ్యాపెండ్ ఆ ఫోన్ చేస్తే ఆయన ఇవో మీ వీడియోలే వాడు తమ్ముడు చెప్తున్నాడు మీ వీడియోలే అక్కడ కూర్చుని వింటున్నాడు మాకు ఇక్కడ కనపడుతున్నాయి అవన్నీ అని ఆహాహా అంటే మీరే చెప్పారంట కదా వాడికి పర్టికులర్గా ఫోన్ చేసి చెప్పాను ఇప్పుడు కాదు 2 నెలల కిందట నెల 15 రోజులు 2 నెలల కిందట చెప్పా ఊరికి అదే పని కొనేస్తున్నావు డబ్బులు ఉన్నాయి కదా అని అట్లా కాదు ఇప్పటి నుంచి ఇక వరుసనే కొద్ది కొద్దిగా అమ్ముకుంటూ కొంత డబ్బులు దగ్గర పెట్టుకో కీప్ మనీ అంటే 2-3 లక్షల పైనే పెట్టేశాడు ఆ వ్యాపారం అన్నీ ఆపేశాడు అయిపోయింది కరోనా తర్వాత ఇంకా వ్యాపారం లేదు ఏదో ఇట్లా ఖాళీ కూర్చుని ఏదో ఇట్లాగే చేసుకుంటున్నానని ఎందుకంటే మొబైల్లో కూడా చేసుకోవచ్చు కదా ఈ రోజుల్లో మొబైల్లోనే చేసేసుకుంటున్నారు ట్రేడింగ్ అందుకని ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు నేను చెప్పాను వాడు తమ్ముడు కన్ఫర్మ్ చేస్తున్నాడు చెప్తున్నాడు ఆయన చెప్పారు కొంత తీశాను చాలా డబ్బులు ఇప్పుడు తీసి పెట్టాను ఇప్పుడు ఏదో వాళ్ళకి అవసరం కూడా వచ్చింది ఖర్చు పెట్టడానికి చెప్పారు చాలా వరకు డబ్బులు తీసి పెట్టుకుని ఉన్నాను ఇప్పుడు ఖర్చు పెట్టగలుగుతున్నాను అని చెప్పాడట పోన్లే బాబు అసలు మనకి ఇంటి వైద్యం పనిచేయదంటారు కదా మనం బాగా కావాల్సిన వాళ్ళు ఫ్రెండ్స్ రిలేటివ్స్కి చెప్పామనుకోండి వాళ్ళు వినరు దాని వాళ్ళకంటే బయట వాళ్ళే బెటరు ఫాలో అవుతారు కానీ వాడు ఫాలో అయ్యాడు మొత్తానికి ఏ కొంత డబ్బులు తీసి పెట్టుకున్నాను అని చెప్పాడంట ఫోన్లే అమ్మి పెట్టుకున్నాడు కదా అది నేను నెల 15 రోజులు 2 నెలల కిందటే చెప్పా ఇంకా పెరిగితే ఏమవుతుంది వాడి దగ్గర ఇంకా ఉన్నాయి కదా ఉంటాయి కదా అవి అమ్ముకుంటాడు మెయిన్ కొంత 5-6 కంపెనీలు చెప్పేశాను పేర్లు కూడా చెప్పేశాను వాడికి
నేను పని కట్టుకొని చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే వెరీ హార్డ్ ఎర్నడ్ మనీ పెద్ద బాగా డబ్బు ఉన్నవాడు కాదు తర్వాత కొంచెం ఏజ్డ్ ఏజ్డ్ అంటే అబౌ 50 జస్ట్ 50 అనుకున్నాం 50స్ లో ఉన్నాడు 50స్ లో ఉన్నవాడు జాగ్రత్తగా ఉండాలి కదా సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అందుకని కొంత నేను ఫోన్ చేసి పని కట్టుకొని తీసేసే ఇంత ఇంత తీసి ఇంత తీ ఇంత తీ డబ్బులు దగ్గర పెట్టుకో తర్వాత ఎప్పుడన్నా చూసుకుందోలే అంటే పాపం ఫాలో అయినట్టుగా తెలిసింది కదా మొన్న అది సంగతి ఇప్పటికైనా కొంత పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఆపర్చునిటీస్ ఎప్పుడూ వస్తాయి ఎందుకంటే చాలా కాలంగా ఒక సంవత్సరం దాదాపు ఒక సంవత్సర కాలం పాటు అంటే 10 నెలలు నికరంగా చెప్పాలంటే 10 నెలలు నికరంగా పెరుగుతూ రికవర్ అవుతూ వచ్చింది కదా ఇంకే ఉంది ఇట్ టేక్స్ సమ్ రెస్ట్ అది రెస్ట్ తీసుకుంటుంది ఈరోజు ఈలోగా మనం కూడా లెట్ అస్ హ్యావ్ ఎ కిట్ క్యాట్ లెట్ అస్ హ్యావ్ ఎ బ్రేక్ కొంచెం అమ్ముకుంటాం క్యాష్ దగ్గర పెట్టుకుంటాం ఓకే లెట్స్ హ్యావ్ ఎ కిట్ క్యాట్ అనుకోవటమే అది సంగతి ఓకే అండి సో నేను చెప్పింది మీకు చాలామందికి అర్థమవుతున్నదనే అనుకుంటున్నాను తెలుగులోనే చెప్తున్నాను కదా మీ అందరికీ తెలుగు వచ్చు కాబట్టి నేను చెప్పింది మీకు అర్థమైంది అర్థమవుతున్నది అలర్ట్గా ఉండండి బట్ ప్యానిక్ కావాల్సిన పరిస్థితి అయితే లేనే లేదు ప్యానిక్ అయిపోయి మాత్రం ఏది అమ్ముకోవద్దు పార్షియల్గానే పార్షియల్గా అమ్ముకోవటం ఓకే ఎంత ప్యానిక్ అయినా 100% అమ్మకూడదండి చెప్పాలంటే లాస్ట్ మార్చిలో అందరూ ప్యానిక్ అయిపోయారు నో ఎక్సెప్షన్ ఇంక్లూడింగ్ వార్న్ బఫే గారు ఆయన ఫ్లై ఏవియేషను కంపెనీలు అవి ఇవి చెత్తగా లాస్ సివియర్గా లాస్ బుక్ చేసేసి కూర్చున్నాడు ఆయనకి ఏమవుతుందండి ఏం కాదు చాలా బోల్డ్ అంత సంపాదించిన వ్యక్తి సో అప్పుడు కూడా మొత్తం అమ్మొద్దు మ్యాక్సిమం 50% అమ్మని చెప్పడం జరిగింది ఆ ప్యానిక్లో కూడా ఎందుకంటే అంత ప్యానిక్ అది ఆ ప్యానిక్లో అసలు ఏం చేయాలో తోచని పరిస్థితి లక్కీగా తొందరగా రికవర్ అయింది వి షేప్ రికవరీ అదన్నమాట అందువలన ఎప్పుడు ఎంత ప్యానిక్ అయినా 100% అమ్మకూడదు 100% ఎప్పుడు అమ్మాలంటే యుఫోరియాలో అమ్ముకోవచ్చు బాగా పెరిగింది ఇంకా పెరుగుతుంది పెరిగే కొద్దీ అమ్ముకుంటూ జీరో అయిపోవచ్చు అంత యుఫోరియా రాలేదు కదా ఇంకా చెప్తున్నా మినీ యుఫోరియా వచ్చింది మొన్నటి వరకు మా ఫిబ్రవరి వరకు మార్చి కొంచెం అటు ఇటుగా ఉంది ఇప్పుడు ఏప్రిల్ కూడా కన్సాలిడేషన్ కంటిన్యూ అవుతుంది మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడో ఆ రిజల్ట్స్ తర్వాత ఎప్పుడో మళ్ళీ కొంచెం ఈ కరోనా ఈ అడావిడ అంతా కొంచెం తగ్గిపోతుంది కదా ఇప్పుడు మధ్యలో ఎప్పటికప్పుడు పోతుంది కరోనా రోజు ఉంటుందా ఏంటి అక్కడి నుంచి కొంచెం పికప్ అవటం మొదలుపెట్టి తర్వాత నుంచి మళ్ళీ ఒక రౌండ్ వెళ్ళింది అనుకోండి పైకి అప్పుడు 10% 20% కాదు 40% 50% తీసేసి ప్రాఫిట్ బుక్ చేసుకొని తీసేసుకోండి అని చెప్పటం అది ఆ సిస్టమ్ అలా వెళ్ళాలి వెళ్తే అప్పుడు కొంచెం మార్కెట్లు పెరిగినా తగ్గినా మనకి పీంచి ఉండదు ఓకే అంత యుఫోరియా రాలేదులేండి ఇంకా ప్రస్తుతం కన్సల్టేషన్లో ఉంది కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు లేకపోతే కూర్చోవటం కానీ ఫ్రెష్ బయింగ్ తగదు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్